హాయ్ ఎవ్రీవన్, నేను మీకు ఈరోజు ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి చెప్పబోతున్నాను. మీరు ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఈ కరెంట్ అఫైర్స్ మీకు అర్థమవుతుంది. అలాగనే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే డైలీ కరెంట్ అఫైర్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అప్డేట్ అవుతూ ఉంటాయి. శాటిలైట్ ఇంటర్నెట్ టెక్నాలజీల కోసం ఇటీవల ఏ దేశం ప్రయోగాత్మక ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది? చైనా దేశం. తిరుగుబాటు సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం ఇటీవల ఎవరితో త్రైపాక్షిక ఒప్పందంపై సంతకం చేసింది? కేంద్ర మరియు అస్సాం ప్రభుత్వాలతో. ఇటీవల వార్తల్లో ఉన్న బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? పింకీ. అర్జెంటీనా యొక్క బ్రిక్స్ సభ్యత్వం ఎప్పుడు అమలులోకి వస్తుంది మరియు ఆగస్టులో ఎంతమంది కొత్త సభ్యులను ప్రకటించారు? జనవరి 1, 2024 ఆరుగురు కొత్త సభ్యులు. చైనా సముద్రపు డ్రిల్లింగ్ నౌక మొంగ్జియాంగ్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? సముద్ర ఉపరితలం నుండి భూమి యొక్క మాంటిల్ను చేరుకోవడానికి. ఆర్థిక పర్యావరణ వ్యవస్థలో చెల్లింపు అగ్రిగేటర్ల ప్రాథమిక పాత్ర ఏమిటి? వ్యాపారం కోసం చెల్లింపు ప్రక్రియలను క్రమబద్ధీకరించడం. 2024 మొదటి త్రైమాసికంలో సుకన్య సమృద్ధి ఖాతా పథకంపై సవరించిన రాబడి ఎంత? 8.2%. పీపీఎఫ్ మరియు ఎస్ఎస్ఏఎస్ పథకాలపై రిటర్నుల పన్ను స్థితి ఏమిటి? పన్ను మినహాయింపు. బీమా విస్తార్ ఏ పరిశ్రమ దృష్టితో పొత్తు పెట్టుకుంది? 2047 నాటికి అందరికీ బీమా. గ్రహశకలం అపోఫిస్ను అధ్యయనం చేయడానికి ఓస్రిక్స్ రెక్స్ అంతరిక్ష నౌకను దారి మళ్లించడానికి ప్రధాన కారణం ఏమిటి? అపోఫిస్ సన్నిహితంగా ఉన్నప్పుడు డేటాను సేకరించడానికి. ఈజిప్షియన్ పురాణాల్లో అపోఫిస్ దేనిని సూచిస్తుంది? చీకటి మరియు రుగ్మతను సూచించే పాము ఆకారంలో ఉన్న దేవుడు. న్యూఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఎవరు హాజరు కానున్నారు? ఇమ్మాన్యుయెల్ మాక్రాన్.